కష్టం ఎవరూ కావాలనుకునేది కాదు, సంతోషం ఎవరు అమ్మేది కాదు. ఈ రెండు జీవితం ఇచ్చిన అనుభవాలే, అన్నీ స్వీకరించాలి తప్పదుగా. నువ్వు బాగుపడితే చూడాలనుకునే వాళ్ళకంటే నువ్వు చెడిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు ఎక్కువ. మాటల్లో అమృతం పంచి మనసులో విషాన్ని దాచుకునే ప్రపంచం ఇది. జాగ్రత్త, ఎంత త్వరగా పెద్దవాళ్ళం అయిపోయామో కదా మనం అందరం. స్కూల్ టాపర్ నుండి కాలేజ్లో యావరేజ్ స్టూడెంట్గా, ఎక్స్ట్రోవర్ట్ నుండి ఇంట్రోవర్ట్గా, ప్రతిదానికి నవ్వే రోజుల నుండి ఓవర్ థింకింగ్ చేసే రోజులకి, చిన్నదానికి కూడా ఏడ్చే రోజుల నుండి బ్రోకెన్ హార్ట్తో నవ్వే రోజులకి, ఆర్గ్యూ చేసే లెవెల్ నుండి యాక్సెప్ట్ చేసే స్టేజ్లోకి వచ్చేసాం. లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చాక దేని మీద పెద్దగా హోప్స్ ఉండవు. ఒకటి చెప్తా విను, వయసు అంతా అయిపోయాక అప్పా నాకు నచ్చినట్టు నేను బ్రతకాల్సింది అనుకునే రోజు మాత్రం తెచ్చుకోకు. జరిగిన దాన్ని మార్చలేవు, జరగబోయేదాన్ని ఊహించలేవు. జరిగేవంతా మన మంచికి అనుకుని ఈ నిమిషాన్ని ఆనందంగా గడిపేయొచ్చుగా. పుస్తకంలో ఒకే పేజీని పట్టుకొని పదే పదే చదువుతుంటే ఎప్పటికైనా చివరి పేజీ చేరగలమా? లేదు కదా. జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజునైనా రేపటినైనా ఎలా చేరుకోగలుగుతావు, ఎలా చూడగలుగుతావు? ఆ పేజీని తిప్పి చూడు. ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏం బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పొప్పుకున్నట్టే అంటారు, మాట్లాడితే చెడ్డవాడు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు, బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చేస్తాడో అంటారు, సచ్చాక అయ్యో పాపం అంటారు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనేవాళ్లను వాళ్ళ కర్మకి వదిలేయాలి. మనం మనకి నచ్చినట్టుగానే బ్రతకాలి.